నడక బాటన పైకి వచ్చి నేరుగా శ్రీవారి దర్శనం చేసుకోవడం నాకు భాగ్యంగా భావిస్తున్నాను. దశ దశల నుంచి అందరికీ మంచి జరగాలని కోరుకున్నాను. అలాగే భగవంతుడి మీద నమ్మకం మీద, శ్రీవారి మీద నమ్మకం మీద, కేవలం తెలుగు రాష్ట్రాలే కాకుండా, కేవలం దక్షిణాది రాష్ట్రాలే కాకుండా ఉత్తరాది రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది రావటం వల్ల ఇవాళ సుమారు 100,000 మంది ఇవాళ దర్శనం చేసుకుంటున్నారని కూడా దర్శనం చెప్పడం కంటే, అలాగే ఆలయ సిబ్బంది కానీ అధికారులు కూడా క్యూ కాంప్లెక్స్లో కానీ అలాగే క్యూలో కానీ అని కూడా చక్కని ఏర్పాట్లు చేశారు. పోయినసారి వచ్చినప్పుడు కూడా నేను క్యూ కాంప్లెక్స్ ద్వారా రావడం జరిగింది 2 వారాల క్రితం కూడా, అప్పుడు కూడా చూశాను. అందరికీ భోజన సదుపాయాలు కానీ, మంచినీళ్ళ సదుపాయాలు కానీ, అలాగే శుభ్రపరచడం కానీ అన్నీ కూడా చాలా చక్కగా చేస్తున్నారు. ఎందుకంటే భక్తులకి దేశవ్యాప్తంగా రోజు రోజుకి వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం పెరుగుతుంది, భక్తులు కూడా పెరుగుతున్నారు. కాకపోతే ఆలయ ప్రాంగణం అంతే ఉంటుంది కాబట్టి ప్రవేశం కానీ లేకపోతే బయటకు రావడానికి కూడా ఆ వెండి ద్వారం నుంచి కేవలం ఒక 6 అడుగుల ద్వారం నుంచి వెళ్ళాలి కాబట్టి ఆ ఒక్క దగ్గరే కొంత రద్దీగా ఉన్నా మిగతా అన్ని దగ్గర కూడా, ఎందుకంటే అది ఎవరు దాని అంతకైనా అంతకుమించి చేయగల పరిస్థితి లేదు. ఎందుకంటే అందరూ కూడా ఆ ద్వారంలోంచి వెళ్ళాలి కాబట్టి అదర్వైజ్ నేను భక్తులతో కూడా మాట్లాడాను. అందరూ కూడా చాలా చక్కగా ఉంది, మంచి సదుపాయాలు కూడా చేస్తున్నారు. అలాగే నాకు కూడా ఇవాళ చక్కని దర్శనం జరిగినందుకు భగవంతుని అందరికీ మంచి జరగాలని చెప్పుకుంటాను. పవిత్రమైన శ్రీవారి ఆలయం, ఇక్కడ రాజకీయాలకు ప్రమేయం ఉండదు, దేనికి ప్రమేయం ఉండదు. నేను కేవలం భక్తుడిగా, ఎందుకంటే నాకు నా మొట్టమొదటి పరిశ్రమ తిరుపతిలోనే పెట్టాను 1991 కాళహస్తి దగ్గర శ్రీవారి సన్నిధిలో వారి ఆశీర్వాదంతో. ఆ తర్వాత అనేక పరిశ్రమ అనేక ప్రాంతాల్లో కూడా పెట్టాను. సో అందుకని కేవలం వాళ్ళ భక్తుడిగా ఇక్కడికి వచ్చాను. సో అందుకని ఈ ప్రాంగణంలో అంతకుమించి మాట్లాడటం సంభవం కాదు. లైటింగ్ ఫాస్ట్ చెప్పలేదురా, రెండు రకాల లాంగ్ షాట్ తీసుకుంటా.